హాయ్ హలో హిట్ టీవీ, నేను మీ గోవింద్. మనం ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి జై భారత్ పార్టీ ప్రొఫెసర్ షేక్ శిక్షావారి గారితో మనం ఉన్నాం. నమస్తే. నమస్తే. చెప్పండి, మీరు జై భారత్ పార్టీ తరపు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తున్నారు. అవును. మరి ఆలూరు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి గురించి. ఓకే, ముందుగా ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్లందరికీ నా నమస్కారాలు. నేను ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు మండలంలోని కొమ్మచేడు గ్రామంలో 18 సంవత్సరాలు నివసించడం జరిగింది. అదేవిధంగా ఆలూరులో కూడా 3 సంవత్సరాలు ఉన్నాం, హలగుందలో కూడా 3 సంవత్సరాలు ఉన్నాం. మా నాన్నగారు కొమ్మచేడు, హలగుంద, ఆలూరు హై స్కూల్లో సీనియర్ మోస్ట్ తెలుగు పండిట్గా సేవలు అందించి రిటైర్డ్ అయ్యారు. ఆలూరులో నేను గమనించిన సమస్యలు, నేను ఉన్నప్పటి నుంచి దాదాపుగా 40 ఏళ్ళుగా ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా కూడా ఏ ఒక్కరు కూడా తాగునీటి సమస్యను మార్చలేదు. కానీ ఆ తాగునీటి సమస్యతో పాటు ముఖ్యంగా రైతులకు సాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. రైతులకు జింకల సమస్య కూడా చాలా వేధిస్తుంది. అదేవిధంగా రైతు వర్షాలు లేక రైతు వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను ఎమ్మెల్యేగా అయితే ముందు నియోజకవర్గానికి అన్ని మండలాలకు తాగునీటిని, సాగునీటిని అందిస్తాను. రైతుల సమస్యలన్నిటినీ నివారించి రైతుల వలసలను కూడా నివారిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో చాలామంది అంటే సీనియర్ లీడర్లు ఉన్నారు. చాలా పార్టీలు వస్తున్నాయి. టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మీరు జై భారత్ పార్టీ లోకల్గా ఉన్న మీరు అంటే చాలా కాలం వరకు మీ ఫాదర్ అక్కడ టీచింగ్ చేసి ఒక టీచర్గా పనిచేశారు, మరి వాళ్ళను ఎదుర్కోగలరా? నేను 20 సంవత్సరాలుగా నాకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరితో పరిచయాలు ఉన్నాయండి. జస్ట్ ముఖ పరిచయాలు అవ్వచ్చు, మామూలుగా మంచి పరిచయాలే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకులే. సో వాళ్ళని ఎదుర్కోవడం అంత సులభతరం కాకపోయినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అయితే భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళందరినీ కంపల్సరీగా ఫేస్ చేయగలనని చెప్తాను. ఇది మరి జై భారత్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ శిక్షావారి గారితో మా ప్రోగ్రామ్